అలంకరించిన చెలకలూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చెంచుకుమారి గారికి, అలాగే మన గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు నాకు ఆనంద్బాబు గారికి, పౌర సరఫరాల శాఖ మార్చులు పుల్లారావు గారికి, ప్రతిపాటి పుల్లారావు గారికి, పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ గారికి, అలాగే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జు రాయపాటి రంగబాబు గారికి, మా నిర్మాత శ్రీ కళ్యాణ్ గారికి, దర్శకులు కెఎస్ రవికుమార్ గారికి, సంగీత దర్శకులు చిరంతన్ భట్ గారికి, మా డిఓపి రామ్ప్రసాద్ గారికి, అలాగే మా కథానాయిక నటాషా గారికి, మా పోరాటాల మాస్టర్ అనుభవ అరుగు, మిగతా సాంకేతిక నిపుణులందరికీ, నటీనటులందరికీ, అక్కడికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అశేష జనాభాకి, ముఖ్యంగా తిరిగి ఆడపడుచులకి, అలాగే పిల్లలకు పెద్దలకు, ముందున్న సరసర శాసన సభ్యులందరూ కూడా, అలాగే ఇక్కడ కార్పొరేటర్లకు నా అభిమానులకు, పాత్రికేయులకు అందరు కూడా నా హృదయపూర్వక కళాభిందన తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఒక విషయం, ఇక్కడ ఈ యొక్క జయసింహ చిత్రం ఈ శత దినోత్సవ పండుగ ఇక్కడ జరగడం చిలకలూరుపేటలో, ఎందుకంటే ఇక్కడ ఎన్నో రికార్డులు నాన్నగారి నుంచి, అంటే ఆయన మొదట గుండమ్మ కథ మొదలు శ్రీమద్ విరాట్ పోతురి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వరకు 9 శత దినోత్సవాలు ఇక్కడ జరుపుకున్నాయి. ఒక ఆ 9లో ఒకటి కొండవీడి సమయం ఇక్కడ సిల్వర్ జూబ్లీ 25 వారాలు ఆడటం జరిగింది. ఆ తర్వాత ఈ జయసింహ అన్నది ముందు ఈ చిత్రం యొక్క, ఎందుకంటే NTR అని పేరు చెప్తే ఒక హృదయ స్పందన, అలాగే పేదవారి ఆరాధ్యం ఆ నామధేయం, పేదవారి తెలుగువారి గుండె చప్పుడు NTR, ఆయన పాదారవిందములకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఇదే చిలకలూరుపేటలో ఈ జయసింహ ఏదైతే నాన్నగారు నిర్మాతగా నిర్మించారో, ఒకప్పుడు జయసింహ అనే చిత్రం ఆ టైటిల్ని పెట్టుకుని ఆ ఈ జయసింహ మళ్ళీ ఇక్కడ ఈ శత దినోత్సవ పండుగ జరుపుకోవడం, అంటే ఇది నా 11వ సినిమా చిలకలూరుపేటలో శత దినోత్సవం జరుపుకుంటున్న సినిమా. ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలను, అటువంటి అద్భుతమైన విజయాల్ని ప్రసాదించిన నా ప్రేక్షక దేవులందరూ కూడా, ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా నాన్నగారు ఏ విషయంలో అయినా సరే నాకు స్ఫూర్తి, దైవం, గురువు అంతా కూడా అని మీకు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎటువంటి పాత్ర పోషణలో అయినా సరే ఆయన్ని స్మరించుకుంటూ ఆ పాత్రలో గుదికిపోయి ఆ పాత్రలో జీవించి నా వరకు, ఎందుకంటే ఆయన చెప్పేవారు అనుకరించేవాడు వారసుడు కాదు, జీవించేవాడే వారసుడు అందులో అని, ఏ పాత్రలో అయినా సరే. సో అలా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆ పాత్రలో కొన్ని న్యాయం చేస్తూ, అటు పౌరాణికం కానివ్వండి, ఇటు జానపదం కానివ్వండి, చారిత్రాత్మకం కానివ్వండి, ఇటు సాంఘిక చిత్రాలు కానివ్వండి, మరి ఎటువంటి మంచి అవకాశాన్ని ఆ రామారావు గారికైనా ఈ బాలకృష్ణకైనా ఇచ్చి, మేము ఎన్ని వరవడ్లు మేము సృష్టించిన వాటిలన్నింటినీ ఆదరించి ఆశీస్సులు అందిస్తూ వాటిలన్నింటినీ విజయవంతం చేసి ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయడానికి, ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు చేయడానికి
అవకాశం ఇచ్చిన నా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, అది ఎక్కడైనా కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇంకా మన రాష్ట్రాల పక్కన కర్ణాటకలో, తమిళనాడులో, ఇంకా చూడండి, ఈ సినిమా 4 సెంటర్లు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఒకటేమో షోలాపూరం, మహారాష్ట్రలో షోలాపూర్లో అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ప్రొద్దుటూరు అక్కడ షిఫ్టింగ్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఎమ్మకనూరు అక్కడ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక్కడ చిలకలూరిపేట ఇక్కడ 100 రోజులు. సో ఇలా చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్నటువంటి విజయాల పరంపర అందిస్తున్నప్పుడు తప్పకుండా ఇంకెన్నెన్నో పాత్రలు చేయడానికి ఊపిరి పోస్తున్న మీ అందరూ కూడా నా మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఏదైనా ఒక చిత్రం విజయవంతం కావాలంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ చిత్రం విజయవంతం కావాలంటే అది ఒక సమిష్టి కృషి అని, అంటే రాజు ఎక్కే పల్లకి కాదు, మోసే బోయిలు ఎవరు అని. ఈ రాజులు బోయిలు కట్టక ముందు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే చిత్ర నిర్మాత మా సి కళ్యాణ్ గారు, ఆయన ఒక చిత్రం తీయడం జరిగింది నాతో ఇంతకుముందు, పరమవీర చక్రాన్ని. దాని తర్వాత ఈ చిత్రం చేయడం ముందుగా ఆయన నచ్చింది ఏంటంటే, నాకు అలాగే అంటే ముక్కుసూటిదనం, ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది చెప్పేయడం. సో అలా ఆయన కూడా ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఆయన గురువు గారు ఆయన ఉండేవారు. పాప ఆయన అతి మన మంచి లేరిప్పుడు ఆయన శివక్యం అయ్యారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. సో మా ఆయనకి అనుగ్రహ శిష్యుడిగా, అలాగే ఆయన దర్శకత్వంలో ఆ సినిమా చేయడం, ఎన్నో ప్రశంసలు అందుకోవడం, తర్వాత ఈ చిత్రం చేయడం అన్నది, మరి ఆయన ఇండస్ట్రీకి కూడా అండగా ఉంటూ, తలలో నాలుకలా ఉంటూ, ఇండస్ట్రీని ఇబ్బందులన్నింటినీ కూడా ఆయన తన ఇబ్బందులుగా తీసుకుని వాటిలన్నిటికీ పరిష్కారం చేస్తున్న మా శ్రీ కళ్యాణ్ గారికి ఈ ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి రుచున్న నిర్మాత కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఈ మనిషి ఎలా సతమతం అవుతున్నాడు, అన్న వస్త్రాలతో పాటు ఈ సినిమాను కూడా ఎలా ఎంచుకున్నాడు, మరి ఈ సినిమా అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తాం ఏదో నడుస్తున్న ట్రెండ్కి మనం కూడా అదే ట్రెండ్లో ట్రెండ్ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తే 4 రాళ్ళు చేసుకుందామని నిర్మాతలు ఉన్నారు తప్పితే, చాలా తక్కువ మంది మంచి కథ బలం ఉన్న సినిమాలు చేద్దామని వాడు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి మంచి అద్భుతమైన ఈ యొక్క ఫ్యామిలీ ఎంటర్టైనరు, అద్భుతమైన ఈ కుటుంబ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీయడం, సెంటిమెంట్స్ను జోడించి మేళవించడం అంటే మరి అందరినీ కలపడం అంటే మా చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్ గారు. ఆయన ఎంతో అద్భుతంగా ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా హావభావాలను నటీనటుల నుంచి రాబెట్టుకోగలిగే సత్తా, ఆయన మరి సాంకేతిక నిపుణుల నుంచి రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకులు ఆయన. ఇంతకుముందు ఎన్నో తెలుగు సినిమాలు చేయడం జరిగింది, తమిళ్లో కూడా అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన. అలాగే ఈ సినిమాల్లో కూడా ఎంతో అద్భుతంగా అందరి దగ్గర నుంచి, అంటే నేను నటీనటులు అన్న నటీనటులే కాదు, అటు సాంకేతిక నిపుణుల నుంచి కూడా, అంటే మా రైటర్ ఉన్న రత్నం గారు ముందు అంటే కథా సంభాషణలు బాగా నాడి తెలిసిన ఆయన, అంటే ఏ రకం సినిమా అయితే ముందు నా అభిమానులు ప్రేక్షకులు ఇష్టపడతారో దాన్ని బాగా అవగాహన చేసుకుని అటువంటి అద్భుతమైన కథని అందించిన, సంభాషణలు రచించిన మా కథ మరి సంభాషణ రచయిత రత్నం గారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డిఓపి ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఎంత బాగా మనం కథను ఊహించుకున్నా మరి దాన్ని అంత అద్భుతంగా తెర మీదకి చూపించగల నైపుణ్యం ఉన్న కెమెరామెన్ ప్రసాద్ గారు. మేము ఇది 3వ సినిమా, వీరభద్రం మొదటిది, తర్వాత 2 లిజెండు, ఇప్పుడేమో ఈ జయసింహ. ఇంతకుముందు ఆయన గురుగారు విఎస్ఆర్ స్వామి గారు, ఆయన దగ్గర ఆయన నాకు ఎన్నో సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర అప్పుడు ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అలా గురువుకు తగ్గ శిష్యుడిగా అది ముఖ్యం. ఆయన పేరు నిలబెడుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలు, అంటే ఇప్పుడు ఈ జయసింహ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా
తరమేద చూపించిన మా డిఓపి రామప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సంగీత దర్శకులు చిరంతన్ భట్ గారికి, ఆయన గౌతమీపుత్ర శాతకర్ణి చేశారు. అప్పుడు అనుకున్నా నేను, అంటే అంత భారీ సినిమా, అంటే దర్శకుడి నమ్మకం. ముందు మనం ఒక దర్శకుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మరి, ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, అంత బాగా నటినటువంటి తగ్గించి హావభావాలు రాబెట్టుకోవడమే కాదు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వాళ్ళ టాలెంట్ని రాబెట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు కే శివకుమార్ గారు. సో అలాగే అప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణికి మా దర్శకుడు క్రిష్ గారు ఆయన్ని సంగీత దర్శకుడికి ఎంచుకోవడం, అద్భుతమైన బాణీలను సమకూర్చడం. మరి ఆ చిత్రానికి మరి ఈ చిత్రానికి వైవిధ్యం. నా చిత్రంలో చేసే ప్రతి సాంకేతిక నిపుణుడికి అదే ఒక అవకాశం దొరుకుతుంది. అంటే మామూలుగా ఈ పోకడలో నడుస్తున్న సినిమాలు వాటికి సంగీతం అందించడమే కాకుండా సినిమా నేపథ్యంలోనే, అంటే ఒక చారిత్రాత్మక సినిమా చేసి మళ్ళీ ఒక జయసింహ లాంటి సినిమాకి బాణీలు సమకూర్చడం అంటే గతికి రెండు వైపుల పదం లాంటిది. మరి అటువంటిది ఎన్నో అద్భుతమైన ఆరు ఆణిముత్యాల లాంటి పాటలకి మణిపూసల లాంటి అద్భుతమైన బాణీలు సమకూర్చిన మా చిరంతన్ భట్ గారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మిగతా అందరు ఉన్నారు, మా ఫైట్ మాస్టర్లు ఉన్నారు అనుభవ రివ్యూ, అద్భుతంగా ఒక్క ఫైటే చేశారు వాళ్ళు, ఎంతో అద్భుతంగా వాళ్ళు, అంటే నా విషయం తెలుసుకుని ఇందాక చెప్పారు, దేనికైనా నేను సిద్ధమైన చెప్తుంటాను. వాళ్ళకి భయం, ఒక పక్క చిన్న దెబ్బ తగిలితే షూటింగ్ ఆగిపోతుందని. సో అట అయినా సరే వాళ్ళు ఎంతో అద్భుతంగా పోరాటాన్ని కంపోజ్ చేసి, ఇక లాభం లేదు ఈయనకి ధోరణి ఇంతే అని నన్ను పూర్తిగా అవగాహన చేసుకుని కంపోజ్ చేశారు ఆ ఫైటు. వాళ్ళు కూడా నా కృతజ్ఞతలు. అలాగే మిగతా ఫైట్లన్నీ కూడా రామ్ లక్ష్మణ్లు చేశారు, వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మిగతా అందరు టెక్నీషియన్స్ అందరు, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా ఆర్ట్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు, ఎందుకంటే నేను చెప్తుంటాను సినిమా, ఒక సినిమా విజయవంతం కావాలంటే మరి అహోరాత్రులు కష్టపడి పనిచేసేవాడు చాలామంది ఉన్నారు తెర వెనుకాల. అది వాడు కార్ డ్రైవర్ కూడా కావచ్చు, ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ శ్రమ ధారపోస్తేనే ఒక చిత్రం విజయవంతం అవుతుంది. ఒక ప్రొడక్షన్ బాయ్ కావచ్చు. సో వాళ్ళందరికీ ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా నా అభిమానులు, వాళ్ళు ఎప్పుడు నా నుంచి ఏమి ఆశించుకుంటా వాళ్ళు చూపిస్తే ఆదరాభిమానాలే నాకు శ్రీరామ లక్ష్యాన్ని నేను ఎప్పుడు భావించుకుంటుంటాను. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎందుకంటే అభిమానం అనేది ఏదో డబ్బుతో కొట్టే వచ్చేది కాదు, ఎటువంటి ప్రలోభాలకు లొంగేది కాదని. మరి మీకు నాకు ఎన్నో జన్మ జన్మల అనుబంధం, ఏ రుణానుబంధమో ఏ విడదయ్యాలని అనుబంధమో కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అటువంటి అభిమాన ధనాన్ని, ఆదర్శవంతమైన అభిమాన ధనాన్ని సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు అలాగే చిత్రంలో మా హీరోయిన్ నటాషా, అంటే నయనతార గారు, అలాగే అటు హరిప్రియ గారు కానివ్వండి, ఇటు నటాషా, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అద్భుతమైన వాళ్ళ పాత్రకి ఎంతో న్యాయం చేసి, మనకి ముఖ్యంగా జానిమాస్ గారికి చెప్పాలి, అమ్మకుట్టి అమ్మకుట్టి పాటకి అంటే అద్భుతంగా, ఏదైతే నా అభిమానులు, ఒక మంచి పాట ఉంటే బాగుంటుంది, మంచి ఊపు కిక్కినిచ్చే పాట ఉంటే బాగుంటుందని ఎదురు చూస్తారు సినిమా అంతా. అటువంటి అద్భుతమైన పాటకి మంచి అద్భుతమైన అంత బాణీలు కుదిరింది ఆ పాటకి. అలాగే ఆయన అద్భుతమైన డాన్సర్ కంపోజింగ్, సో ఆయన కూడా ఈ సభాముఖంగా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పంపిణీదారులు అలాగే ఎగ్జిబిటర్స్ వాళ్ళందరికీ అభిమానులతో సహకరిస్తూ చిత్రం ఇంత కనిపించవు కావడానికి కూడా కారణభూతులైన నా ఈ చిత్రం యొక్క పంపిణీదారులకు, ఎగ్జిబిటర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇటువంటి సినిమాల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఇంకా ఎన్నో బాగా మంచి సినిమాలు, ఇప్పుడు నాన్నగారి సినిమా ఉంది, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బయోపిక్ కారణం ఏంటంటే భావితరానికి, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భావిత దేశపు
మహాశక్తి. ఆయన మన యువతరం. రామారావు గారు తరతరాలకు నిలిచిపోవాలి, ఆయన గుర్తుండిపోవాలి, ఆయన అందరికీ స్ఫూర్తి ప్రదాయకంగా ఉండాలన్న ఆ ఉద్దేశంతో ఆ చిత్రం ప్రారంభించడం జరిగింది. అటువంటి అవకాశం ఒక కొడుకుగా ఆ తండ్రి పాత్రను పోషిస్తూ చేయడం అన్నది కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మా చిలకలూరిపేట ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా, చుట్టుపక్క ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి అన్ని విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కళ్యాణ్ గారికి మరొకసారి, ఎందుకంటే చెప్పారు ఆయన ఎన్నో పనులు పెట్టుకుంటారు పైన, నాకు చెప్తున్నారు ఆయన, అదే ఆయనలో ఉన్న మా గొప్పతనం. అలాగే మా కొమ్మినేని గారికి, అలాగే మా డాక్టర్ సురేందర్ గారికి, వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ యొక్క కార్యక్రమమే కాదు, చిత్రం షూటింగ్ విషయంలో అయితేనేమి నా అన్ని విషయాల్లోనూ వాళ్ళు సహాయ సహకారాలు అందుకుస్తున్నందుకు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా మరి ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పారు ఒక సన్నివేశం, బ్రాహ్మణుల సన్నివేశం ఎంతో అద్భుతంగా ఆకట్టుకుందని. ఆ అవకాశం ఆ భగవంతుడే, ఎందుకంటే నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అలాగే అటువంటి ఒక మంచి అద్భుతమైన సన్నివేశం ఈ చిత్రంలో పొందుపరచడం, దానికి అద్భుతమైన సంభాషణ రచించడం, అలాగే దానికి అద్భుతమైన స్పందన అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను, నాకున్న జ్ఞాన సంపదలు బ్రాహ్మణుని ఐశ్వర్యులు ఇందాక చూశారు, వైశ్వర్ని మంచికి మాలని మంచి చేతులు తిరిగి మాదిగాను, కల్మశోలని యాదవుణ్ణి ఉండదు, ఇందాక చూశారు మీరు ఒక మగాడు సినిమా అంటే అందరూ కూడా నన్ను తనవాడిని అనుకుంటూ, నన్ను మీ సొంత మనిషిగా ఆదరిస్తున్నందుకు, నాకున్న జ్ఞానంలో బ్రాహ్మణుని ఐశ్వర్యులు వైశ్వర్ని మంచికి మాలని మంచి చేతులు మాదిగాని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలని రజగుని నాయ బ్రాహ్మణుని కలుగిత కార్మికుడిని కల్మశలని యాదవుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషోను రెడ్డి ఉజబలలో కాపునన్నట్టు అందరూ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.